వెల్కమ్ బ్యాక్. ఇందాక రత్నాకర్ రెడ్డి గారు అడిగారు మీకు ఇంకో సబ్జెక్ట్ లేదా అచ్చా రాజకీయాల గురించి మాట్లాడటం, ఇలాంటి సబ్జెక్టు బడ్జెట్ పెడుతున్నటువంటి ఈ క్రమంలో మీరు అచ్చా రాజకీయాలను తెర మీద తీసుకొచ్చి ప్రజలకి ఏం చెప్తారని అడుగుతున్నారు. రత్నాకర్ గారు నమస్కారం అండి. నేను మొట్టమొదటి ప్రశ్నలోనే దీనికి నేను ఆన్సర్ చెప్పడం జరిగింది. మీరు విన్నారో లేదో, దాదాపు 10 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకి, అన్ని వర్గాలకు సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చారు. దాదాపు 102 అసెంబ్లీ సీట్లతోటి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు కైవసం చేసుకోవడం జరిగింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా ఉంది. ఈ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ మంచి పరిపాలన చేసుకోవచ్చు వాస్తవంగా. కానీ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా తెలుగుదేశం పార్టీలో ఒక దుష్ట సాంప్రదాయం స్టార్ట్ అయింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించినటువంటి రోజు నుంచే విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద పాశవికంగా దాడులు జరగడం, కొన్ని చోట్ల మరి కార్యకర్తల్ని, ముఖ్యమైనటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని హత్యలు చేయడం, బలహీన వర్గాల మీద దాడులు చేయడం, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో సపోర్ట్ చేశారో ఆ వర్గాల మీద విపరీతంగా దాడులు చేయడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కూడా కేసులు నమోదు చేసుకోకపోవడం, పైగా ఈ అక్రమ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద బనాయించడం, ఒక భయానకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్లో మరి ప్రజా సమస్యలు అన్ని విషయాలు కూడా ప్రస్తావనకు వస్తాయి. ప్రభుత్వం యొక్క కేటాయింపులు కూడా, ఏ రంగానికి రుణమాఫీకి ఎంత పెట్టారు, ఉద్యోగాలకు ఎంత పెట్టారు, నిరుద్యోగ వృత్తికి ఎంత పెట్టారు, ఇరిగేషన్కి ఎంత పెట్టారు, హౌసింగ్కి ఈ అని బడ్జెట్ కేటాయింపులు అన్నీ కూడా బడ్జెట్ తర్వాత అసెంబ్లీలో మాట్లాడచ్చు అనేటువంటి ఉద్దేశంతో పార్టీని కాపాడుకునేదానికి, కార్యకర్తలకి భరోసా కల్పించేదానికి, ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించండి, శాంతి భద్రతలు పూర్తిగా మరి మృగమైపోయాయి అని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చేదానికి, ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు అక్రమాల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళేదానికే మొట్టమొదటి రోజునే జగన్ గారు ప్రస్తావించారు. మీరు చూస్తా ఉన్నారు, నిన్న బడ్జెట్ ప్రసంగంలో గతంలో వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి కన్నా మిన్నగా ఎన్నో గణాంకాలతోటి రాష్ట్రం మరి ప్రభుత్వ వైఫల్యాల మీద, బడ్జెట్లో ఉన్నటువంటి లొసుగుల మీద ప్రజల మరి రైతుల సమస్యలు కానీ, పేదల సమస్యలు కానీ, అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడారో, మరి అడుగడుగున మరి ఆయన మాట్లాడుతూ ఉంటే దాదాపు 18 సార్లు అధికార పార్టీ వాళ్ళు ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నికల్లో వివిధ వర్గాల ప్రజలకి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవి అసెంబ్లీ లోపల కానీ బయట కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీ లేనటువంటి పోరాటాన్ని జరుపుతారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. రాజీ లేని పోరాటం చేస్తున్నారు, ప్రజా సమస్యలు ఎట్లా అని చెప్పి మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ అసెంబ్లీ సందర్భంగా అసెంబ్లీలో అచ్చా రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు అధికార పార్టీ సభ్యులు కానీ, అధికార పార్టీ సభ్యులకి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానం కానీ చూద్దాం, ఏ విధంగా అసెంబ్లీని నిర్వహిస్తున్నారు, ఏపీ అసెంబ్లీని అటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఏ విధంగా నిర్వహిస్తుంది అనేది మచ్చుకు ఈ ప్రతి సభ్యులు అనుకున్నటువంటి ఈ డైలాగులు వింటే కనుక మీకే అర్థమవుతుంది. ఆ ఎమ్మెల్యే హత్యలో పాత్రధారి సూత్రధారి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు పరిటాల రవి గారిని పట్టపగలు పార్టీ ఆఫీస్ లో చంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా? రౌడీ ఇజంతో అహంకారంతో పెచ్చరిల్లిపోతే
జరిగే పరిణామాలు ఈ రాష్ట్ర చరిత్రలో నా కళ్ళెదుగా ఎన్నో చూశాను. నువ్వు ఒక లెక్క కాదని మాత్రం నీకు తెలియజేస్తావు. ముఖ్యమంత్రి గారి ముట్టి కింద బాంబు పెట్టి పేల్చింది నువ్వుగానే అని చెప్పబడుతున్నా. నాయకుడిని మార్చుకోండి, మీరు బాగుపడతారు, లేకపోతే మీ కదిలితే అంతగా ఆయన అడ్డగోలుగా ఆరోపణలు చేస్తా ఉంటే కనీసం వినడానికి కూడా ఓపిక లేకపోతే ఎలా ఉంటుంది? చేయని తప్పుకు మీ అందరి బఫూన్లందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది? మీ అందరి బఫూన్లందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది? ఇది మన అసెంబ్లీలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్ష సభ్యులు చేసుకున్నటువంటి వాద ప్రతివాదంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మన ప్రజాప్రతినిధులు మన సభ్యులు మన ఇరు పార్టీల సభ్యులు వాదులాడుకుంటున్నటువంటి పరిస్థితి అసెంబ్లీ ఏ విధంగా ఉందనేది సింపుల్గా ఇది. బట్ కొన్ని వర్డ్స్ని మేము టెలికాస్ట్ చేయలేం కాబట్టి కొన్ని వర్డ్స్ని కూడా కట్ చేయడం జరిగింది. మరో కాలర్ని మీతోటి ఇంటరాక్ట్ అవుతారు. న్యూయార్క్ నుంచి సలీం గారు మాట్లాడండి. నమస్తే అండి. దేవి రాజు గారు, నా రెండు విషయాలండి గమనించాను. ఒకటి, ఇంతకుముందు రత్నాకర్ రెడ్డి గారు మాట్లాడినట్టు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే మీరు హత్య రాజకీయాలపై ఈ ఎజెండాను ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా రైతుల రుణమాఫీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, దాని మీద పట్టు మీరు పట్టుబట్టకుండా ఈ హత్య రాజకీయాలపై ఒకరోజు బఫూన్ అని చెప్పగానే మీరు అసెంబ్లీ మొత్తం దగ్గరెళ్ళింది, ఆ తర్వాత ఈ రోజు ఏదో మైకులు ఊరగొట్టారని ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి గొడవ చేసుకుంటూ ప్రజాధనాన్ని ప్రజల యొక్క టైంను మీరు మీరు ఆర్జిస్తున్నారు. ఓకే అండి సలీం గారు. సో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. టైం గారు నమస్కారం అండి. రాష్ట్ర అసెంబ్లీని ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా, ప్రజాధనాన్ని సద్వినియోగం చేసేటటువంటి విధంగా అర్థవంతంగా నడపాల్సినటువంటి ప్రధాన బాధ్యత అధికార పార్టీది, అలాగే అసెంబ్లీ స్పీకర్ గారిది. సజావుగా ఇటు అధికార పార్టీని ప్రతిపక్షాన్ని సమన్వయం చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలు రాకుండా సభని హుందాగా నడిపించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీది. కానీ దురదృష్టం, ఈరోజు అధికార పార్టీ ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా విస్మరించింది. శాంతి భద్రతల మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఓపికగా ప్రతిపక్ష సభ్యులు చెప్పేటటువంటి మాటలు విని వాటిని సానుకూలంగా చర్చ నిర్వహించి ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశాలు లేవు కాబట్టి మేము శాంతి భద్రతను రక్షిస్తాం, ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పిస్తామని చెప్పి చర్చని ముగించచ్చు. ఆ విధంగా కాకుండా అయ్యా ఇక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి, ప్రజల ప్రాణాలకి రక్షణ ఇవ్వండి అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే, ఎమ్మెల్యేల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు అన్యాయాలతో మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడో చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి మీద నరలోప రాక్షసుడని, జగన్ గారిని హంతకుడని, కూనీకోరని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా స్మగ్లర్లని, గోండాలని, చేటర్లని రకరకాలుగా మరి అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. దానికి సమాధానంగా జగన్ గారు బఫూన్ అంటే జోకర్ అని అర్థం. దాంట్లో అది పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం కాదు. మనం ఏదైనా సందర్భంలో మాట్లాడేటప్పుడు మరీ జోక్గా మాట్లాడమని చెప్పి మనం మాట్లాడేటటువంటి మాట అది. దాంట్లో పెద్ద తప్పు పట్టాల్సినటువంటి వాళ్ళు వాడినటువంటి పదాలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయం. ఇది బఫూన్ అనే మాట చాలా చిన్న విషయం. వాళ్ళు వాడినటువంటి పదాలతో పోల్చుకుంటే ఇది చిన్న విషయం కాబట్టి అది అన్పార్లమెంటరీ వాడు కాదు, ఉపయోగించుంటారు. ఉపయోగించచ్చు అని నేను చెప్పట్లా. వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది తప్పే. వాళ్ళు మాట్లాడింది తప్పు, నరరావు రాక్షసుడేంది చెయ్యని తప్పుకి ఇప్పుడు పరిటాల రవి గారిది మాట్లాడుతున్నారండి ఎగ్జాంపుల్. మీరు దయచేసి కొంచెం ఓపిక. పరిటాల రవి గారి హత్య కేసు ఉంది, దాంట్లో జగన్ గారి పేరు పెట్టారు, దివాకర్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆ కేసు మీద విచారణ జరిపి ఆయనే స్వయంగా సిబిఐ ఎంక్వైరీ గారు, సిబిఐ రిపోర్ట్ వచ్చింది, కేసుల్లో కూడా మరి విచారణ జరిగింది, జడ్జిమెంట్ కూడా వచ్చింది.
దాంట్లో జగన్ గారికి ఎలాంటి సంబంధం లేదని, దివాకర్ రెడ్డి గారికి ఎలాంటి ఎవరికి కూడా సంబంధాలు లేవని స్పష్టమైన జడ్జి తీర్పు కూడా వచ్చింది. మరి అది ఆ తీర్పు కరెక్ట్ అని నమ్మే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి కేసీ దివాకర్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఒకళ్ళకి ఎంపీ సీటు, ఇంకోళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తెలుగుదేశం తరఫున వాళ్ళు గెలిపించుకోవడం జరిగింది. పరిటాల రవి కేసులో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు నిర్దోషులని తేల్తేనే కదా చంద్రబాబు గారు టికెట్లు ఇచ్చారని పార్టీలో చేర్చుకుంది. కాబట్టి ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ గారి మీద ఏదో ఒక విధంగా దురుద్దేశంతో చర్చను పక్కదారి పట్టించేదానికి మాట్లాడటం. మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా మరి దోషి అని మాట్లాడుతూ ఉంటే ఎవరైనా అసహనంగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో అసహన బంగా బఫూన్ అన్నారు. బఫూన్ అంటే అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ నర్రోప రాక్షసుడేంది, హంతకుడేంది, గోండాలేంది, స్మగ్లర్లేంది, చేటర్లేంది, ఇవా ఇప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి ఆయన కూడా అన్నారు సమాధానం. రైట్, ఓహాయి నుంచి మరొక కాల్ వెయిట్ చేస్తున్నారండి. వెంకట్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే. అయితే ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్స్ మీద డిస్కషన్ అయితే చేయాల్సిందే. ఆపోజిషన్ పార్టీ మరి 40% రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అంత టైం అలాట్ చేయాలి. అయితే ఇంకోటి ఏంటంటే మరి టీడీపీ వాళ్ళు వాళ్ళు అలా చేశారు, దౌర్జన్యం అంటున్నారు మైకులు అది ఇది. మరి పార్లమెంట్ లో రాజ్యసభలో కూడా టీడీపీ మెంబర్స్ చేశారు మైక్ ని. సో అదండి, వాళ్ళు కూడా అట్లాగే చేశారు కదా. థ్యాంక్ యూ. చేశారు వెంకట్ గారు, చేశారు. గతంలో గత అసెంబ్లీలో కూడా స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు సురేష్ రెడ్డి గారి మీదకి కరణం బలరాం ఆ రోజున సభ్యులు ఆయన వెళ్ళి బల్ల గుద్ది ఆయన మైక్ విరగబోయారు. తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు. ఎవరు చేసినా కానీ ఇది ఇలాంటి తప్పు, అర్థవంతమైనటువంటి చర్చలు జరగడానికి మాత్రమే అసెంబ్లీ ఉంది, ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చట్టాలు చేయడానికి మాత్రమే అసెంబ్లీ ఉంది అని చెప్పే ఉద్దేశంతో మాత్రం పెట్టాం. కానీ ఇవాళ విరగడం, ఇవాళ మైకులు విరగడం తప్పు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మైకులు విరగడం తప్పు అంటలేదు. అందరూ కూడా అటు ఇరుపక్షాల సభ్యులు, ఇందాక మేము అదే టెలికాస్ట్ చేశాము, ఆ సభ్యులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిగా ఆయన కూడా బఫూన్ అనేటువంటి వాక్యం ఉపయోగించారు. కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఉపయోగించారు. అందుకని మేము అది యాక్చువల్గా అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించారు. టెలికాస్ట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని మేము చేయలేదు, బట్ అవి కూడా చేయాల్సింది, బట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేశాం. నిజంగానే ఇందా డేవిడ్ రాజు గారు చెప్పారు, ఆర్థిక ఉన్మాది, నరరూప రాక్షసుడు, హంతకుడు ఇలాంటి పదాలని చాలా సీరియస్గా ఉపయోగించారు తెలుగుదేశం వాళ్ళు కూడా. ఇలాంటి పదాలు, ఇలాంటి చర్చ లేకుండా ప్రజా సమస్యలను చేయాలనే ఉద్దేశంతో మనం ఒక సందేశం ఇచ్చేటువంటి భాగంలోనే మీతో ఇంటరాక్షన్ ఈ కార్యక్రమం పెట్టాం. రైట్, డేవిడ్ రాజు గారు. వెంకట్ గారు నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాల పాటు మొన్నటి వరకు కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర చంద్రబాబు గారి నాయకత్వంలో పోషించడం జరిగింది. సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు కానీ, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు కానీ, నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు కానీ, ఎన్ని రకాలుగా ఏ విధంగా తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షాలుగా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలను నిలదీసేటటువంటి భాగంలో ఎన్నో కార్యక్రమాలు చూశాం. స్వయంగా రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగం జరుగుతూ ఉంటే తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు మరి గవర్నర్ గారి మీదకి దూసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుర్చీని కూడా ఏ విధంగా ప్రకటించడానికి ప్రయత్నాలు చేశారో చూశాం. ఏదైనా నీతి అనేది ఎవరికైనా ఒక రకంగా ఉండాలి. అధికారం, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక నీతి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నీతి, తెలుగుదేశం పార్టీ వ్యవహరించడం అనేది ఏమాత్రం కూడా సబబు కాదు. ఏది ఏమైనా ఈరోజు సభని హుందాగా ప్రజలకు ఉపయోగంగా నడిపించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది. రైట్, మెరీల్యాండ్ నుంచి మరొక కాల్ వెయిట్ చేస్తున్నాండి. జాన్సరన్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే. మాట్లాడండి. జగన్ అపో హలో నమస్తే అమ్మా. ఆ జగన్ ని అపోజిషన్ లీడర్ గా ఎన్నుకున్నారండి. ఇప్పుడు ఆయన డెఫినెట్ గా సభలో మాట్లాడాలి. తత్మావని మనం పక్కన పడదాం, ఆయన అలాటోడు అనేది. అసలు ఆయన స్టార్ట్ చేసిన వెంటనే ఈ టీడీపీ వాళ్ళు 100 కోట్లు తిన్నావు, 16 ఏళ్ళు జైల్లో ఉన్నావు, సో ఇవన్నీ అన్నెసెసరీ కదా. తర్వాత ఎక్కడో రాజశేఖర రెడ్డి వరకు వెళ్ళిపోతున్నారు. సో ఇలాగా కొట్టుకోవటానికండి, ఫుల్ మెజారిటీతో మిమ్మల్ని కానీ ఆ టీడీపీ వాళ్ళని కానీ ప్రజలు గెలిపించింది. తర్వాత గత 5 ఇయర్స్ కూడా ఏమో ఆ తెలంగాణ గురించి కొట్టుకున్నారు. అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు కూడా చేసేవాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు, టీడీపీ లీడర్స్ కూడాను. సో ఇలాగ మీరు మీకు ఇంత మెజారిటీ తీసు ఇచ్చి అసెంబ్లీలో మిమ్మల్ని ఎమ్మెల్యేస్ గా కూర్చోబెడితే ఈ డ్రామాని చూడటానికండి మేము.
మేము ఇంకా అలాంటి కూడా మేము మాట్లాడకూడదు, మేము మాట్లాడలేము. కానీ మీరు చేసేది అక్కడ డ్రామాని నాటకాన్ని చూసినట్టు మాకు అసహ్యం వేస్తుందండి. ఇంకోటి ఇవన్నీ చేసి ఏం చేస్తున్నారంటే ఎన్నో కోట్లు అండి, మీకు ఇప్పుడు అసెంబ్లీ అయ్యేటప్పటికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదంతా ఎవరిదండి? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని, ప్రజల ధనాన్ని, వాళ్ళ టైంని వేస్ట్ చేస్తున్నారండి. నేను ఒక అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నానండి, మీరు ఏమైనా ఇలా కొట్టుకోవాలంటే ముందు అసెంబ్లీలో కొన్ని పాయింట్స్ పెట్టుకుని అవి మాట్లాడి తర్వాత రచ్చబండ పెట్టుకోండి బయట, ఓ చెట్టు పెట్టుకుని దాని చుట్టూ ఏదైనా కట్టుకుంటా అక్కడికి వచ్చి కొట్టుకోండి. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి. అంతేగాని ఇలాగ ప్రజల సొమ్మని, ప్రజల టైంని మాత్రం వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ జాన్సీ రాణి గారు. అమ్మా చాలా మంచిగా చెప్పారమ్మా, నమస్తే అమ్మా. ఇప్పుడు వాస్తవానికమ్మా అసెంబ్లీలో సభానాయకుడైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ గారికి కూడా అదే విధమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ సమస్యల మీద మాట్లాడమని, ప్రతిపక్ష పాత్ర పోషించమని ఇచ్చారు. వాస్తవాలు పరిశీలిస్తే చాలా అతి తక్కువ తేడాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. కేవలం 1.5%, అంటే 500,000 ఓట్లే తక్కువ వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ కన్నా 500,000 ఓట్లే తక్కువ వచ్చినాయి. భారతీయ జనతా పార్టీతో కలుపుకుంటే, భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల తేడా కేవలం 60,000, అంటే 0.2%. కాబట్టి జగన్ గారు కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగానే ఈ ప్రజల్ని మోసం చేసేటటువంటి హామీలు కనుక ఇచ్చుంటే జగన్ గారే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడికి సరైనటువంటి ప్రాధాన్యత గౌరవం ఇవ్వకుండా మీరన్నట్టుగా మరి రాజశేఖర్ రెడ్డి గారి మీద, జగన్ గారి మీద వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేసి ఇక్కడ ఏమైతే ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటటువంటి నీతి నిజాయితీ ఈ ప్రభుత్వానికి లేదు, నిధులు లేవు, రాష్ట్రం చాలా లోటు బడ్జెట్తో ఉంది, నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణం లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఆచరణ సాధ్యం కానటువంటి ఆకాశమే హద్దుగా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి విధంగా హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సభలో చర్చ జరిగితే వాళ్ళు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ విధంగా వ్యక్తిగత దోషులతోటి ప్రజలు అసహించుకునేటటువంటి విధంగా మీలాంటి వాళ్ళందరూ కూడా అసహించుకునేటటువంటి దుగు మరి అసహ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు అధికార పార్టీ కల్పిస్తా ఉంది. రైట్ కొల్లాడ నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మీతో ఇంటరాక్ట్ అవుతారు. శ్యామ్ సుందర్ గారు మాట్లాడండి. Thank you for telling what you're doing. I don't think it is getting, the message is getting across in the mind of your guest. I don't think he understands because you know, the opposition has equal responsibility as the ruling party, but either of both of them are behaving like kids, so they should grow up. He doesn't understand that. That is number one. Number two, I really think the opposition wants the ruling party to fail. That's what they are doing. They are basically driving them nuts so that they will fail. And this is no good for the state. They are not looking at the big picture. They want the administration to fail, which is not good for the state. So they are looking for themselves, not for the state or for the people. That's what I want to tell. Maybe you can explain to your guest. Thank yeah. you, sir. Yeah. థ్యాంక్ యూ శ్యామ్ సుందర్ గారు. సో ఒక కిడ్స్ లాగా అటు అసెంబ్లీ నిర్వహించాలంటే కేవలం ప్రభుత్వం యొక్క బాధ్యతే కాదు, సహకరించి సరైన మార్గంలో వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉంది. కానీ అందరూ కూడా చిన్నపిల్లలాగా వ్యవహరిస్తున్నారు, విలువైనటువంటి ఆ చట్టసభల్ని అర్థవంతంగా లేకుండా చేస్తున్నారు అనేది శ్యామ్ సుందర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు చెప్పిన దాంతో 100% అందరం కూడా ఏకీభవించాలి. దాంట్లో ఎవరు కూడా ఏదో ఒపీనియన్ ఉండకూడదు. కానీ ప్రతిపక్షాన్ని కూడా కాన్ఫిడెన్స్లోకి తెచ్చుకొని సహకరించేటటువంటి విధంగా అనుగుణంగా పరిస్థితుల్ని మార్చుకోవాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం కనుక ప్రతిపక్ష వాళ్ళని గౌరవిస్తా, వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు రుణమాఫీ లాంటి ప్రధాన సమస్య ఉంది రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి. అందరికీ మేలు జరిగింది ఆ రుణమాఫీ కనుక
ఖచ్చితంగా అమలు జరిగితే అందరికీ మేలు జరిగింది, ఏ ఒక్క తెలుగుదేశం వాళ్ళకే జరగదు. అది 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 కనుక జరిగితే కానీ మీరు దాని మీద కన్నా కూడా తర్వాత రాజకీయాల మీద ఎక్కువ పట్టుబట్టారు. చెప్పేదేనండి, రాజధాని నిర్మాణం ఉంది, నూతన రాజధాని నిర్మాణం ఉంది. అసలు ప్రతిపక్ష ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు ప్రతిపక్షాలతో మాట్లాడి అసలు ఈ రాజధాని ఎంపిక చేసే విషయంలో ఈ ప్రభుత్వం అన్ని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోకడ ఏ విధంగా ఉంది, ఏకపక్షంగా పోతా ఉంది. ఎవరో నారాయణ గారు అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఇవాళ నారాయణ గారు ఆయన సీఎం లాగా యాక్ట్ చేస్తా ఆయనే చెబుతున్నాడు రాజధాని ఎంపిక గురించి. మినిస్టర్ కేబినెట్ లో ఉన్నారు, మినిస్టర్ ఎవరండి ఆయన? ప్రభుత్వంలో మినిస్టర్ దాకా ఎవరు ఆయన? నిన్నటి దాకా ఎవరు ఎవరైనా కాదు. అసలు అసలు ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్దంగా మంత్రి చంద్రబాబు గారా నారాయణ అనేది జనమానుమానం పడుతున్నారు. మీకైతే అనుమానం లేదు కదా? నేను చెప్పాను, ఇప్పుడు కేబినెట్ లో మంత్రే కదా. ఇప్పుడు రుణమాఫీ ఉందండి, రుణమాఫీ విషయం ఉంది. ఏ ప్రతిపక్షాన్ని కూడా కలుపుకొని, జగన్ గారిని కలుపుకొని, అన్ని పక్షాలను కలుపుకొని కేంద్రం దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళొచ్చు కదా. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా అటువంటి పని చేశారా? పొద్దు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాన్ని ఏ విధంగా దొక్కాలి, జగన్ని ఏ విధంగా అనగదొక్కాలి, జగన్కి జనంలో ఎట్లా డ్యామేజ్ చేయాలని చెప్తే ఎందుకండి? జగన్ అంటే ఎందుకు అంత భయం? మీకు అధికారం వచ్చింది కదా, చక్కగా పరిపాలన చేయొచ్చు కదా, ప్రజలకు మంచి చేయొచ్చు కదా. జగన్ను చూసి భయపడటం ఎందుకు? ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ అంటే ఎందుకు మీకు అంత భయం? అదే కదా ఇప్పుడు సమస్య, అక్కడే కదా ఇప్పుడు సమస్య. ఎలా ఏంటంటే జగన్ గారంటే ఎందుకో భయపడుతున్నారు, అర్థం కావట్లా మాకు. చిన్న బ్రేక్ తీసినాం, బ్రేక్ తర్వాత మీరు చెప్తున్న దాని ప్రకారం అసెంబ్లీ వన్ సైడ్గా వెళ్తుంటే అవిశ్వాసం తీర్మానం పెడతాము అని చెప్పి, అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెడతామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో భవిష్యత్తులో అవిశ్వాస తీర్మానం స్పీకర్ మీద ఎప్పుడు పెట్టబోతున్నారు, ఆ పెట్టేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది దాని?